టీడీపీ మహాకూటమి ఎంత దుర్మార్గంగా కూటమి చేస్తుండది అనేది ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. నారా లోకేష్ కుర్చీ మడత పెట్టి చూపిస్తా అంటున్నాడు. నారా లోకేష్ ఎప్పటికీ కుర్చీలు మడత పెట్టుకోవాల్సిందే, దాని మించి ఇంకేం చేయలేము. ఆయనకి మైండ్ మెచ్యూరిటీ లేకుండా పాపం వాళ్ళ నాన్నగారు అయితే ఒక రూమ్లో వేసి ఆయన్ని చాక్లెట్ ఒక బిస్కెట్ ఇచ్చి బాబు నువ్వు సభలకు రావద్దని చెప్పినాడు కాబట్టి మొన్న జెండా సభ అనేది ఒకటి చేసినారు. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇద్దరు ఉన్నా కూడా టీడీపీకి ముఖ్య నాయకుడైనటువంటి నారా లోకేష్ ఎందుకు రాలేదు అనేది వాళ్ళ ఒక్క కార్యకర్తలు చర్చించుకోవడం కూడా జరుగుతున్నది. ఆయన రాకుండా ఉండడం కోసము వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు గారు నానా తంటాలు పడ్డారు. ఆయన వసానని మారం చేస్తే ఒక చాక్లెట్ ఇచ్చి ఆయన ఒక రూమ్లో పెట్టడం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మేము ఓడిస్తాము, నా నాలుగో పెళ్ళం నువ్వే అని కూడా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి తలుచుకుంటేనే సినిమాలో జోకులు ఎలా వస్తుందో ఆ విధంగా మాత్రమే పవన్ కళ్యాణ్ ఈరోజు ఏపీ రాజకీయాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ను నిజంగానే 24 సీట్లతో ఓడించగలుగుతాడని నిజంగానే అనుకుంటున్నారా? అంటే ఇది ఎంత హాస్యాస్పదమైన మాటరా అంటే ఒక చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా చెప్తారు 175 స్థానాలలో 24 అసెంబ్లీ సీట్లు అంటే కనీసం మనకు 31% కూడా కాదు. అటువంటి సీట్లతో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఓడించగలుగుతాడు? నిజంగానే ఈరోజు 24 అసెంబ్లీ స్థానాలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేనకి పనిచేసిన కార్యకర్తలకు ఆ సీట్లను కేటాయించే దమ్ము ధైర్యం ఉందా? ఈరోజు నిజంగానే ఆ 24 స్థానాలలో పోటీ చేయబోతున్న వాళ్ళు కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు, టీడీపీ నుంచి జనసేనలోకి వలస పక్షుల్లాగా వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని కేవలం వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం మాత్రమే జరుగుతున్నది. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో జనసేనని బలోపేతం చేయకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విధంగా నడిపించాడు పార్టీని అంటే కేవలం డబ్బుల కోసం మాత్రమే అనేది ఈరోజు బహిరంగంగా అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి పవన్ కళ్యాణ్ కేవలం సినిమా డైలాగులతో పబ్బం గడుపుకుంటున్నాడే తప్పితే ఎటువంటి ప్రయోజనం అనేది లేనే లేదు. ఎలక్షన్ వస్తుందనే ముందు మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతున్నాడే తప్ప ఇన్ని రోజులు ఎక్కడ ఏ హీరోయిన్తో ఉన్నాడు, ఏ సినిమా షూటింగుల్లో ఉన్నాడు? ఈరోజు నిజంగానే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకూడదు అంటున్నారు. వ్యక్తిగత జీవితం ఎందుకు మాట్లాడకూడదు? ఒక పబ్లిక్ సెక్టర్లోకి వచ్చిన లీడర్ జీవితం ఎలా ఉందనేది ప్రతి ఒక్క వ్యక్తి, అతను అభిమానించే వ్యక్తులు కూడా ఖచ్చితంగా నడుస్తారు ఆ ఒక్క వ్యక్తిగత జీవితం పట్లనే. నిజంగానే వ్యక్తిగత జీవితాలు తాగకూడదు అంటున్నారు, అట్టేటప్పుడు మీరు పబ్లిక్ సెక్టార్లోకి రాకూడదు. పబ్లిక్ సెక్టార్లోకి వచ్చిన తర్వాత నా వ్యక్తిగత జీవితంతో అంటే మీరు లేదంటే ఈ రోజైనా పుట్టి బయటకు వచ్చారా? ఈరోజు నిజంగానే మీరు ఆ విధంగా చెప్పండి. మీరు మీ పర్సనల్ లైఫ్ బేస్ చేసుకునే కదా ప్రతి ఒక్కరు కూడా మీకు అభిమానులు అవుతారు. ఈరోజు మీకు సినిమా పరంగా అభిమానులు అయినారంటే ఖచ్చితంగా మీరు ఒక నటనతోనే మీకు అభిమానులు అయినా. అదేవిధంగానే మీ వ్యక్తిగత జీవితాన్ని అనుసరించే యువత ఈరోజు చాలామంది ఉన్నారు, కానీ ఆ యువతకి మీరు తప్పుదావ పట్టించే విధంగా ఈరోజు మీ ఒక ప్రవర్తన ఉంది. ఈరోజు మీ ప్రవర్తన వల్ల దేశద్రోహిగా మీ పైన ముద్రపడే పరిస్థితి కూడా నెలకొంటూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. 2024లో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా రాష్ట్రం మీద పాతడానికి, ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెత్తించడానికి మేము అందరం కూడా సిద్ధంగానే ఉన్నాం. పేద ప్రజలకి, పెత్తందారులకి కోసం పోరాడే ఒక మహోన్నతమైన నాయకుడి కోసం మనందరం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మొత్తం రాష్ట్రంలో ఎన్ని అయితే పార్టీలు ఉన్నాయో, చిన్న పెద్ద ప్రతి ఒక్క పార్టీలు అన్నీ సైతం కూడి ఒక పందుల గుంపులాగా బయలుదేరి జగన్మోహన్ రెడ్డి మీద దాడికి బయలుదేరినాయి. జగన్మోహన్ రెడ్డిని తాకాలి అంటే ముందు జగనన్న అభిమానిని దాటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి. జగనన్న సైన్యం కోకొల్లలుగా ఉంది రాష్ట్రంలో. ఎంతోమంది మాట్లాడుతున్నారు కదా అని చెప్పి, మైకులు దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఒక నాయకుడిగా ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఒరే తురే అన్నప్పుడే అతని రాజకీయ జీవితం ఏంటో, అతని ఉద్దేశం ఏంటో అనేది అక్కడే అర్థమవుతుంది. జగన్ కూడా మరి పవన్ కళ్యాణ్ కి ముగ్గురు పెళ్ళాలని మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి అతను రీకౌంటర్ గా నువ్వు నాకు నాలుగో పెళ్ళం, నువ్వు జగన్ నువ్వే అని చెప్పేసి మాట్లాడాడు. దీని గురించి పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు పిల్లల గురించి మాట్లాడారు అంటున్నారు. ఇప్పుడు ఆయన యొక్క పర్సనల్ లైఫ్ ని ఎత్తారు అని చెప్పి ఆయనకు అంత బాధ కలిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి తలకాయ తీసి వేరే బాడీలు కతికిచ్చి నీచాతి నీచంగా ఐటీడీపీ అనే ఒక పనికిమాలిన యాప్ ద్వారా అమెరికా కాలిఫోర్నియాలో కూర్చోబెట్టి నీచాతి నీచంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినప్పుడు వీళ్ళు ఆడవాళ్ళు కదా, అంటే మా ఇంట్లో ఆడవాళ్ళని బయటికి తీయొద్దు అన్నారు,
మరి వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కదా, వీళ్ళు మహిళలు కాదా? ఎప్పుడు కూడా మనం పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించినట్టు లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇలా అవ్వడం వల్ల ఇలా చేశాం. సోషల్ మీడియా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద దృష్టి పెట్టిందో, పనికి మాలిన నీచమైన పోస్టులు పెట్టడం మొదలుపెట్టిందో, ఆ రోజు ఎదురుదాడికి దిగవలసిన తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అతని పెళ్లిళ్ళ ప్రస్తావన అనేది సభల్లో మాట్లాడడం మొదలు పెట్టాడు. నాలుగో పిల్లమే ఎవరు అనేది 2 నెలల తర్వాత తేలింది మేడం. చంద్రబాబు 4వ పిల్లను 5వ పిల్లంగా బీజేపీని చేర్చుకున్నాడు, 6వ పిల్లంగా ఇంకో పార్టీ వస్తుంది. ఎంత మందినైనా మన సెల్ ఫోన్ లో సిమ్ కదా యూజ్ చేసి బయటపడేసినట్టు ఎంతమంది పిల్లలైనా మార్చగలిగినటువంటి దిట్ట పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? నేను పిల్లల్ని మారుస్తా ఉన్నాను, మీరు కూడా మార్చుకుంటూ పోండి, ఇదే నా పార్టీ అధికారంలోకి వస్తే నేను చేస్తానని చెప్తున్నాడా? మేము ఒకటి అడుగుతాం మేడం, ఈ సందర్భంగా ఒకటే అడగదలుచుకున్నా, మీకు నిజాయితీగా తమ్ముంటే మీ ఇన్ని పార్టీలు కూడా కలిసి వస్తే ఈ రోజుకి ప్రజల దగ్గరికి వెళ్ళి మేమిది చేస్తాం, మమ్మల్ని నమ్మి ఓటేయండి అని చెప్పి అడిగే దమ్ము వాళ్ళకుందా? నా నాయకుడికి ఉంది. రిలీజ్ చేసిన తర్వాత 600 హామీల మేనిఫెస్టో అని పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశాడు. ఆ 600 హామీల్లో ఒక్క హామీ అయినా కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అది ఇద్దరు కలిసి మొగుడు పిల్లలు ఏమైనా రిలీజ్ చేసింది ఏమైనా ఉందా? జగన్ అన్న మేనిఫెస్టోలో ఏ అయితే రిలీజ్ అయ్యాయో 99% రిలీజ్ చేశారు కాబట్టి. స్టార్టింగ్ లోనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు మేనిఫెస్టో అనేది ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత అని. మేనిఫెస్టోలో ఏవైతే నవరత్నాలు ప్రవేశపెట్టారో, నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి మినిమం 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. ప్రశ్నిస్తాను అన్నావు, ఎవరిని ప్రశ్నించావు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించావు, ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించావు. నువ్వు పోయి పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో లాలూచ్చేపాటావు. నా భార్యని తిట్టారు, నా పిల్లాన్ని తిట్టారు, నా తల్లిని తిట్టించారు, లోకేష్ నిన్ను వదలనని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఏ ప్యాకేజీ తీసుకోకుండా పోయి కలిశాడా? జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు కలిసి కాపురం చేయాలని చెప్పి మద్దతు తీసుకొని రాలేదా? నేను మీకు మంచి జరిగితే మీరు నాకు హెల్ప్ చేయండి, సహాయం చేయండి, ఓటు రూపంలో అడిగిన నాయకుడు ఇంత చరిత్రలో ఏ నాయకుడు లేడు. ఇన్ని పార్టీలు ఉన్నాయి, వీళ్ళ నాన్నగారు కూడా ఆ మాట అడగలేదు. ఆ మాట అడిగిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు, ఒక జనాల మనిషి, జననాయకుడు జగన్ అన్నే.